Hello, Namaste, this is Chaithra. Welcome back to my channel, Chaithra Rai. నేను నిష్క కోసం డిన్నర్ వచ్చేసి 7:30 లోపల ప్రిపేర్ చేసి తనకి తినిపించేస్తాను. మార్నింగ్ 9:30 లోపల బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 ఒక్కొక్కసారి 2 లోపల ఇచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ వస్తే తనకి 7:30 లోపల డిన్నర్ అయిపోద్ది. సో ఈరోజు నేను మూంగల్ కిచడీ చేస్తున్నాను. సో సింపుల్ గా చేస్తున్నాను, హడావిడి ఏం లేదు. కాకపోతే ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. నేను మూంగ్ దాల్ కిచడీ కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. మూంగ్ దాల్ కిచడీ కోసం మూంగ్ దాల్ అండ్ మసూర్ దాల్ రెండు వాష్ చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్స్ రైస్ పెట్టుకున్నాను, ఈ స్పూన్లో మెజర్ చేసుకున్నాను. సో దీంట్లో 2 స్పూన్స్ రైస్ అండ్ 1 స్పూన్ మూంగ్ దాల్ అండ్ 1 స్పూన్ మసూర్ దాల్. అలాగే సప్పగా ఉంటుందని నేను తన కోసం ఇది పంకిన్ చిన్న పంకిన్ పీస్ అండ్ అలాగే చిన్న క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. సో కొద్దిగా స్వీట్గా ఉంటుంది, మరీ సప్పగా కాకుండా ఉంటుంది. సో అలాగే నేను కొద్దిగా ఘీ వేస్తాను. సో ఘీలో 2 పెప్పర్ అండ్ ఇంత జీరా వేస్తాను. సో రండి, ఇంకా లేట్ చేయకుండా వెంటనే కిచడీ స్టార్ట్ చేద్దాం. నేను అనీవెన్ స్కిన్ టోన్ తో, డార్క్ సర్కిల్స్ అండ్ డల్ స్కిన్ తో పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా అంటే చాలా సఫర్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు చాలా మంది సజెస్ట్ చేసేవారు ఫేషియల్ ఆయిల్స్ లైక్ కుంకుమాది తైలం వాడి చూడు, అది ఆయుర్వేదం అండ్ అందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయని. కానీ మీ అందరికీ తెలుసు కదా, మార్కెట్లో కుంకుమాది తైలం పైన హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిలో ఒరిజినల్ కనిపెట్టడం చాలా కష్టం అని. కానీ నేను ఎప్పుడైతే ట్రైట్ కాన్సెప్ట్స్ వారి బ్రాండ్ చూసానో అప్పటి నుంచి ఇదే వాడడం మొదలుపెట్టాను. మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా ఇది నా స్కిన్ పైన ఎలా వర్క్ చేసిందని, చూపిస్తాను పదండి. ఈ డ్రాపర్తో నేను ఒక 3 డ్రాప్స్ తీసుకుంటాను. 3 డ్రాప్స్ తీసుకున్నాను కదా, లైట్గా మీరు ఫేస్ మీద మసాజ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇది మీరు అంటే నార్మల్ స్కిన్ వాళ్ళు లేకపోతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు. అప్పుడు ఫుల్ స్కిన్ మీద వదిలినా కూడా స్కిన్ మంచిగా అబ్జర్వ్ అయ్యి మంచిగా సాఫ్ట్ అవుతుంది స్కిన్. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఒక 20-30 మినిట్స్ వదిలేసిన తర్వాత వాష్ చేస్తా. అండ్ ఇలా ఆయిల్ అంతా వేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇన్ కేస్ మీదేమైనా డ్రై స్కిన్ అయితే లేకపోతే నార్మల్ స్కిన్ టోన్ ఏమైనా అయితే మీరు ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఓవర్ వాష్ చేసుకోవచ్చు. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఒక 20-30 మినిట్స్ అలా వదిలేసి తర్వాత వాష్ చేసుకుంటాను. ఐ లవ్ దిస్ కుంకుమాది తైలం ఫ్రమ్ ద ట్రై కాన్సెప్ట్స్. ఇది నా స్కిన్ ని ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది, అంతేకాదు నా స్కిన్ కూడా చాలా స్మూత్ అయింది. ఇంకొకటి విషయం ఏంటంటే మీకు ఇన్స్టెంట్ గ్లో కూడా ఇస్తుంది ఈ ఆయిల్. మీరు ఆల్రెడీ చూడొచ్చు నా స్కిన్ ఆల్రెడీ గ్లో కొడుతుంది. సో ఇది నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ద ట్రై కాన్సెప్ట్స్ వారి కుంకుమాని తైలం మాత్రం నాకు అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. నా స్కిన్ కూడా చాలా స్మూత్ అయింది, చాలా హెల్దీగా కూడా ఉంది. దీంట్లో ఒక బెస్ట్ పార్ట్ ఉంది, అదేంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు కూడా దీన్ని కంప్లీట్గా సేఫ్గా యూజ్ చేయొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు. నేను మార్కెట్లో చాలా రకాల 24K కుంకుమాని తైలం చూశాను, కానీ ద ట్రై కాన్సెప్ట్స్ వారి కుంకుమాని తైలం మీకు బెస్ట్ ప్రైస్తో బెస్ట్ క్వాంటిటీతో అంతేకాదు మీకు బెస్ట్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఒకసారి మీరే యూజ్ చేసిన తర్వాత నాకు చెప్తారు ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందో అని. నేను ఇందాకే చెప్పాను కదా, మీది డ్రై స్కిన్ అయితే కనుక మీరు ఓవర్ నైట్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ వదిలేసేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇదంతా 20-30 మినిట్స్ వదిలేసిన తర్వాత ద డ్రై కాన్సెప్ట్స్ వారి ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్తో మీ ఫేస్ వాష్ చేయండి.
ఇందులో మీకు వెనకాల వేసి ఉంటారు ఏమేమి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసి ఈ పౌడర్ రెడీ చేశారనేది మీరు ఆల్రెడీ చూడొచ్చు. మీకు శాండల్వుడ్ మీ ఫేస్కి ఎంత గ్లో ఇస్తుందని తెలుసు. శాండల్వుడ్ మీకు పిగ్మెంటేషన్ పోయించడానికి కూడా ఇందులో మంజిష్ట ఇలా చాలా రకాల హర్బ్స్ అన్ని కలిపి ఈ పౌడర్ చేసి ఉంటారు. ఈ పౌడర్ బాక్స్ కూడా ఎంత క్యూట్గా ఉందో. అంతేకాదు మనకి పౌడర్ కోసం ఒక స్పూన్ కూడా ఇస్తారు. సో ఈ స్పూన్లో సరిపోయేంత క్వాంటిటీ చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా కొద్దిగా చాలు. దీనికి కొద్దిగా వాటర్ మిక్స్ చేసి టెక్స్చర్ చూసుకొని మిక్స్ చేయండి. చూడొచ్చు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను యూజ్ చేస్తాను. నా ఫేస్ క్లెన్సర్ రెడీ అయింది. మీరు చూడొచ్చు ఈ టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు నేను దీంతో ఫేస్ వాష్ చేసుకుంటా. ఫస్ట్ ఫేస్కి నీళ్ళు వేసుకొని తర్వాత మీరు రెడీ చేసుకున్న క్లెన్సర్తో మీ ఫేస్ని మంచిగా వాష్ చేయండి. ఒక 30 సెకండ్స్ ఇలాగే మంచిగా మసాజ్ చేస్తూ వాష్ చేయండి. స్కిన్ స్మెల్ కూడా నాకు చాలా ఇష్టం. స్మెల్ అదిరిపోతుంది. ఇంట్లో అప్పుడప్పుడు అంటారు బాత్రూంలో ఎంతసేపు ఏం చేస్తూ ఉంటావు అని. ఇంత మంచి మంచి ఫేస్ క్లెన్జర్ ఉన్నప్పుడు ఎక్కువ ఇంత మంచి వాసన ఉన్నప్పుడు ఇంకేం చేస్తామో, ఫేస్ రుద్దుతూనే ఉంటాం కదా, అందుకే చాలా లేట్ అవుద్ది. సో ఇలా మైల్డ్గా మసాజ్ చేస్తూ ఒక 30 సెకండ్స్ అలా ఉంచండి ఫేస్ మీద. నిజం చెప్తానండి, నేనైతే ఈ ప్రోడక్ట్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగా సెట్ అయింది నా స్కిన్కి. ఓకే, ఇలా ఒక 30 సెకండ్స్ అలా నీట్గా మొత్తం మసాజ్ చేసిన తర్వాత మీ ఫేస్ వాష్ చేసుకోండి. చూడొచ్చు ఫేస్ వాష్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. అసలు తగ్గేదే లే. ఇన్స్టాంట్ గ్లో కూడా ఉంది, స్మూత్ కూడా ఉంది, ఎంత సాఫ్ట్ అయిందో. ఇది యాక్చువల్లీ ది డ్రైవ్ కాన్సెప్ట్స్ వారి ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ మ్యాజిక్ అంటే ఇదే. నాకైతే ఫేస్ వాష్ అయిన తర్వాత ఇప్పుడే అంత మేకప్ లైట్ మేకప్ వేసుకొని వచ్చినంత ఫీల్ ఉంటుంది. చాలా బాగుంటుంది స్కిన్. బా నా స్కిన్ అయితే చాలా స్మూత్గా, చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది. అండ్ చూడొచ్చు ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది ఇది. మీరు ఈ క్లెన్జర్ని క్లెన్జర్గానే కాకుండా యాజ్ అ మాస్క్గా, యాజ్ అ స్క్రబ్గా కూడా యూజ్ చేయొచ్చు. నాకైతే నోస్ పైన చాలా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉండేది. ఇది యూజ్ చేస్తూ నాకు తగ్గుతూ వచ్చింది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి, అలాగే ట్యాన్ కూడా పోతుంది. సో చూడొచ్చు నాకైతే ఇది బెస్ట్ రిజల్ట్, అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఇది ఎంత న్యాచురల్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో చేసి ఉంటారో, వీళ్ళు ప్యాకేజింగ్ దాకా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీళ్ళు ప్యాకేజింగ్ కూడా సూపర్గా చేస్తారు. ద ట్రైబ్ కాన్సెప్ట్స్ అంతేనే న్యాచురల్. మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మనం కెమికల్స్ దాకా వెళ్ళడం ఎందుకు చెప్పండి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరైతే లైవ్గా రిజల్ట్స్ కూడా చూస్తున్నారు. నేనైతే స్వయంగా ఇది యూజ్ చేసి నేను బెనిఫిట్ పొందిన తర్వాతనే మీకు కూడా నేను చెప్తున్నాను, లేకపోతే ఊరికే చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే చాలామంది కామెంట్స్తో కూడా అడిగారు మీ స్కిన్ కేర్ గురించి చెప్పండి అని. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నేను చాలా సఫర్ అయిన తర్వాత నాకు చాలామంది సజెస్ట్ చేశారు. అండ్ దీని గురించి నేను రివ్యూస్ అని చూసిన తర్వాతనే నేను కూడా ఈ ప్రోడక్ట్కి ఓకే అన్నాను. అంత బెస్ట్ రిజల్ట్స్ నాకైతే ఇచ్చింది. ఇది బోత్ మెన్ అండ్ విమెన్ అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్స్ అందరికీ ఇస్తాయి. మీరు కూడా ద ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నేను నిష్క కోసం కొద్దిగా కిచడీలో ఈ జిఆర్బీ నేను వాడతాను. సో మీ ఇంట్లో మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఘీ ఉంటుంది కదా, అది యూజ్ చేసి చేయొచ్చు. కాకపోతే ఎక్కువ కాకుండా నేను
చిన్న స్పూన్ లో కొద్దిగా వేసుకొని ఇస్తాను, ఎక్కువ ఘీ కూడా ఇవ్వను నేను. సో ఈ చిన్న ఇప్పుడు ఒక రౌండ్ ఇలా తిప్పుకుంటాను, రెండు ఒక 2 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ కన్సిస్టెన్సీలో, ఎక్కువ థిక్ కూడా కాదు, ఎక్కువ నీళ్ళుగా కూడా లేదు. సో మీడియంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇవ్వాలి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఎంతవరకు తింటారో అంతే తినిపించండి. ఎక్కువ ఫోర్స్ కూడా చేపించి లేదు, ఒక బౌల్ ఫుల్గా తినాలని ఫోర్స్ కూడా చేయకండి. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళు అడిగి వాళ్ళకి ఆకలిస్తే వాళ్ళే తింటారు, లేదు వాళ్ళకి ఫుల్గా ఉంది అంటే వాళ్ళే ఆపేస్తారు. అప్పుడు మనం ఫోర్స్ చేసి తినిపించకూడదు. సో
నేను నిష్కకి ఎప్పుడు పోస్ట్ చేయను, కానీ చాలా అన్నప్పుడు ఆపేస్తాను. సో అలాగే ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పెట్టుకుంటాను. యాక్చువల్లీ నేను వాటర్ ఇవ్వను, కాకపోతే ఇలా డ్రామాలు చేస్తుంది అప్పుడు. సో తను కిచడీ చేస్తే ఇలా హ్యాపీగా తింటది నా పిచ్చి. సో చూసారు కదా, ఇది నిష్క కోసం నేను దాల్ కిచడీ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసింది. తను కూడా చాలా ఇష్టపడి తింటది. సో మీరు కూడా మీ బేబీస్ కి ఇలాంటి కిచడీలో చాలా వెరైటీస్ ఉంటాయి, అలాంటిదన్నీ ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. కొద్దిగా కారం, అంటే ఐ మీన్ నేను పెప్పర్ వేసాను. సో అలాంటిది ట్రై చేసి ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్గా, వాళ్ళు ఇష్టపడి తింటారు. సో అంతేకాదు, మీరు మీ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తారో ఆ రెసిపీస్ని నా కామెంట్స్లో కూడా షేర్ చేయండి. నేను కూడా నా బేబీకి ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నేను తనకి బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇస్తాను, లంచ్కి ఏమి ఇస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు మీ అందరికీ మా సైడ్ నుంచి టాటా, బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.